రిషికొండ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది విశాఖపట్నంలో రిషికొండపై జరిగే నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే కూల్చివేతకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కు విరుద్ధంగా రిషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెనగపూడి రామకృష్ణబాబు జనసేన నాయకుడు పివీఎన్ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు వీటిపై మరోసారి విచారణ జరిగింది ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విచారణకు హాజరు కాలేదని విచారణను వాయిదా వేయాలని కోరారు పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు సాధ్యమైనంత త్వరగా వ్యాధ్యాలపై విచారణ జరపాలని కోరారు ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసినా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపినా కూల్చివేతకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది